ఆపివేశారు మహారాజా. ఆ ఈ స్థలం కూడా తిరుగుతుంది, దీన్ని ఆపండి. స్థలం ఎలా అర్థమైంది? జ్ఞానం కలిగింది, నగ్న సత్యం అర్థమైంది. అయ్యో, నేను తమరి గురించి మనసులో ఊహించుకున్నది అంతయ్యూ తప్పు. మీలోనూ ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞాన జ్యోతి చెలించి లేచినదా? చెలించినది, లేచినది, అర్థమైనది. అస్థిరత్వం అర్థమైనదా? అస్థిరత్వం కన్యా అర్థమైనది. కన్యా అని చివరిలో రెండు వాక్యాలు చెప్పాను, దాన్ని పట్టుకుని నిజమన్నాడు. నిలకడ మీదేగా తెలిసేది నాకు. ఈ హత్య, దోపిడీ, కోపం, క్రోధం అని మాట్లాడి మాట్లాడి నాలిక ముద్దు పడిపోయింది. అది మెత్తపరచవలెను. నిత్యం గులకరాళ్ళు నోట పెట్టుకుని కావలను. ఆవలలో తమరు పడుతాయా? నేను పడ్డాను ఆ ప్రేమ వలలో. తాను పడవాలి. అందుకు మంత్రం ఏది అని చెప్పు మృత్యుంజయ. దీనికి మంత్రం నేనే చెప్తే పోలా. ఈ మంత్రం ఎలా ఉందో చూడండి. చూ మంత్రకాలి. సెగముడి రహస్యమేమిటో? భయమే. చక్కని నటులే తమరు. ఎందుకు ఆ మాట అంటున్నారు? భయపడుతున్నట్టు మీరు లక్షణంగా నటిస్తున్నారు. నేను నిజముగా భయపడు స్వభావము కలవాడినే. ఆ స్వభావంతోనే ముత్యాల రాజుని మీ చెప్పు చేతల్లోకి తెచ్చుకున్నారన్న వార్త నాకు అందినది. అభినందనలు. ముత్యాల రాజుతో మీ సాన్నిహిత్యం మన విజయానికి మొదటి మెట్టు. ఏమిటి ముఖంలో ఆ సంకోచం? లేదు, ముత్యాల రాజుతో సాన్నిహిత్యం అంటే నేను నాకు జుగుప్సగా ఉన్నది. ఇందులో వానికి మీ సాంగత్యం కావాలన్నట, దానికి నేను సహకరించగలను. ఆ సాన్నిహిత్యం నిజము కాదుగా, ఒట్టి నటనే కదా. నటుడా? మొదట నేను మగవాడిని, తర్వాతే నటుడిని. ఏం చెప్పదలుచుకున్నారు మృత్యుంజయుడా? నేను చెప్పాలనుకున్నది చెబితే మీ చేతులతోనే నేను మృత్యుంజయుడిని కాదు అని నిరూపణమవుతుందని తోచుతున్నది. అది తెలిసి అంటున్నారు, అందుకు వీరత్వం కావాలి. వీరత్వం లేకుండా కలుగుదాం ప్రేమ.